తెలంగాణ ప్రభుత్వం ధాన్యంపై లేని సమస్యను ఉన్నట్టుగా చూపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి సీఎం కేసీఆర్ రాతపూర్వకంగా తెలిపారా లేదా అని ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ను ఏ రాష్ట్రంలోనూ వినియోగించడం లేదన్నారు. బాయిల్డ్ రైస్ను ఉచితంగా పంచినా ప్రజలు తినే పరిస్థితి లేదని పేర్కొన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజల కోణంలోనే బాయిల్డ్ రైస్ సేకరణను ఎఫ్సీఐ నిలిపివేసిందన్నారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేని సమస్యను సృష్టించారని, పైగా వాస్తవాలను వక్రీకరించి తెరాస నేతలు ధర్నాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వించారు బాయిల్ రైస్ సరఫరా చేయమని. తెలంగాణలో తీసుకోకుండా పంజాబ్ లో బాయిల్ రైస్ తీసుకుంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి. దేనికైనా నేను సిద్ధం. బాయిల్ రైస్ తెలంగాణలో తీసుకోకుండా పంజాబ్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే దేనికైనా సిద్ధం. నిరూపిస్తారని అడుగుతా ఉన్నా. ఎందుకండి అబద్దాలు మాట్లాడతారు? ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తారు? ఎందుకు పడికట్టు మాటలతో దేశంలో భూకంపం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు? ఎందుకు అంగీకరించాలని అడుగుతా ఉన్నాను. ఆ రోజు అంగీకరించి ఈరోజు ఎందుకు వెనకడుగు వేస్తా ఉన్నారు? మళ్లీ చెప్తా ఉన్నాను, కొత్తగా వచ్చి ఈరోజు ప్రొక్యూర్మెంట్ పాలసీ అన్నాడు. ప్రొక్యూర్మెంట్ పాలసీ మేము వచ్చిన తర్వాత ఏమీ మార్చాలా? ఇంకా మెరుగైనటువంటి పరిస్థితి తీసుకొచ్చాము, ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాము. మేము అధికారంలో రాకముందు 1400 రూపాయలు ఉండేది మినిమం సపోర్ట్ ప్రైస్. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మేము అధికారంలో వచ్చేంత వరకు 1400 రూపాయలు ఉండేది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఈరోజు మేము మరి 1950 రూపాయలకు పెంచడం జరిగింది. అది మా పొరపాట, అది రైతు వ్యతిరేక విధానమా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా